నేను ప్రశాంతంగా చాలా ఫ్రీగా జనంతో కలిసి తిరిగి తిరగటం జరిగింది. అలా తిరిగే మనిషికి మీరు అనవసరంగా ఇటువంటి ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదో ఒక కులానికో లేకపోతే ఒక మతానికో ఒక వర్గానికో నన్ను పరిమితం చేయడానికి ఆ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి పల్నాడు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇది ముమ్మాటికి ముమ్మాటికి అవాస్తవం. దీన్ని పూర్తిగా సిట్ వైపు నుంచి మీరు ఏదైతే విచారం చేస్తూ ఉన్నారో దయచేసి దీని లోతులోకి వెళ్ళండి. వెళ్ళి ఏ విధంగా అయినా నా వైపు నుంచి ఈ ఆఫీసర్ని, ఏ ఆఫీసర్నైనా పైనుంచి కింద దాకా ప్రతి ఆఫీసర్ని మీరు క్షుణ్ణంగా మా వైపు నుంచి కాల్ డేటా ఇస్తాం, తప్పకుండా పరిశీలించండి. మేము కలిసిన వివరాలు అడిగితే తప్పకుండా ఇస్తాం, పరిశీలించండి. ఏ విధంగా అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసామంటే తప్పకుండా అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఒకవేళ నా వైపు నుంచి ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి ఏ విధమైన అర్లలు సృష్టించడానికైనా పల్నాడులో ప్రయత్నించుంటే తప్పకుండా నేను ఏమి దానిలో మొహమాటు పడట్లేదు. తప్పకుండా నా పేరు కూడా మీరు ఛార్జ్షీట్లో చేర్చుకోవచ్చు. ఇదిగో నువ్వు ఈ విధమైన ఈ గ్రామంలో ఈ విధంగా నీ వల్ల జరిగింది అంటే తప్పకుండా పెట్టండి. ఆన్ ద కాంట్రరీ, ఆపోజిట్గా మీ అందరూ చూశారు, దొండపాడైన గ్రామంలో ఇన్స్టెడ్ ఆఫ్ అవతల వైపు కాకుండా నాపైనే ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా వెహికల్స్ పైన ఆ రోజు అటాక్ జరగడం జరిగింది. నా కాన్వే వెహికల్స్ ఏదైతే 3 వెహికల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాల్గొట్టడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా వారేమి చేస్తున్నట్టు చూస్తూ ఉన్నారు. ఇన్స్టెడ్ నా వైపు నుంచి పోకుండా వాళ్ళు న్యూట్రల్గా పక్కనే నుంచి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఇటువంటి దుష్ప్రచారాన్ని మానుకోవాలి అని చెప్పి కోరుతూ మరొకసారి సిట్టు వారిని దీన్ని క్షుణ్ణంగా పరిశీలించండి, లోతులోకి వెళ్ళి పరిశీలించండి. నేను ఏదైతే చెప్తా ఉన్నానో, ఒకటి ఏదో ఆ రోజున్న ఎస్పీ గారికి మా ఫ్యామిలీకి ఉన్న ఏదో సంబంధాలు ఉన్నాయని ఏదో అపోహలు కలిగించు కథలు రాస్తూ ఈ 5 రోజుల నుంచి కూడా మీరు సృష్టిస్తున్న కథలకి దయచేసి ఏదో తప్పకుండా వాటి లోతులోకి వెళ్ళి పరిశీలించి ఈ కథకి తెరదించాలని చెప్పి కోరుతా ఉన్నా.